Hi friends, నా పేరు మహేష్ ఈరోజు ఈ వీడియోలోన ఆధార్ కార్డు డౌన్లోడ్ ఎలా చేయాలి అనే అంశం గురించి మీకు చెప్పబోచ్చున్నాను. ఒకవేళ మీరు ఆధార్ కార్డు కానీ పోగొట్టుకున్నట్లయితే లేదా మీరు ప్రయాణం చేసి వాటిని పూర్తిగా కోల్పోయినట్లయితే మీరు కొద్ది నిమిషాల్లోనే మీరు ఆ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకుంటారు. అది కూడా మీరు ఆ మొబైల్ నెంబర్ కానీ మీరు ఆధార్ కార్డుకి లింక్ చేసుకున్నట్లు మాత్రమే ఖచ్చితంగా మీరు మొబైల్ నుంచి నీవు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోయిన ఎడలా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మాత్రం చేసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా మీరు చేసుకోలేదు. లేదా మీరు ఆ ఆధార్ కార్డునే మీరు మళ్ళీ రీప్రింటింగ్ మీరు చేసుకోవాలనుకుంటున్నారు అనుకో, మీరు ఆధార్ ఆఫీస్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. లేదా మీరు లేకపోయినట్లయితే అలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆధార్ కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది, అది కూడా కొద్ది నిమిషాల్లోనే. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పదు. ఖచ్చితంగా మీరు నేను ఏదైతే మీకు ఇక్కడ చెప్పబోచ్చున్నాడో స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవుతేనే మీరు డౌన్లోడ్ చేసుకోగలుగుతారు, లేకపోయిన వల్ల మీరు ఖచ్చితంగా చేసుకోలేరు. ఏదైనా మిస్టేక్ వచ్చిందనుకో ఖచ్చితంగా అది అవ్వదే అవ్వదు. కనుక మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా మీరు ఇది వీడియోని చూడండి. చూసినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా మీరు చేయవచ్చునమాట. సరే, మనం దీన్ని ఎనీ బ్రౌజర్లో గూగుల్ అయినా క్రోమ్ అయినా ఎనీ ఇంటర్నెట్ బ్రౌజర్లో కూడా మీరు వెళ్ళేసి మీరు అక్కడ టైప్ చేయాలన్నమాట. టైప్ చేయాలి, ఏటైనా టైప్ చేయాలని కూడా మీకు చెప్పబోతున్నాను. సరే ఫ్రెండ్స్, మనం ఇక్కడ వీడియోలోకి మనం వెళ్దాం. నేను ఇక్కడ UIDAI అని పెట్టేసి .govern.in కొన్ని కొట్టాలన్నమాట. కొట్టేసి సెర్చ్ చేయండి అన్నమాట. సెర్చ్ చేసినట్టే ఇక్కడ కనిపించింది, చూసారా? ఇప్పుడు ఏమంటే మీరు దీన్ని ఓపెన్ చేయండి. ఆధార్ అని ఉంది కదా, ఇక్కడ ఓపెన్ చేయాలి. ఇక్కడ మీరు ఇస్త్రీ కోలన్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మీరు డెస్క్టాప్ సైట్ను ఎంచుకోండి. కంప్యూటర్లో ల్యాప్టాప్లో ఎలాగైతే కనబడుతుందో అది కూడా ఇక్కడ అలాగే కనబడుతుంది. ఇక్కడ ఏమని ఉంది, ఇక్కడ ఆధార్ డౌన్లోడ్ అని ఉంది కదా, ఆధార్ డౌన్లోడ్ దగ్గర మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అన్నమాట. అది కూడా మీరు మీ నా ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. చేసిన వెంటనే ఇక్కడ ఏమడుగుతుంది, నాకు ముసుగు ఆధార్ కార్డు కావాలా అని అడుగుతుంది. ఒకవేళ మీరు ముసుగు ఆధార్ కార్డు మీకు కావాలనుకుంటే, ముసుగు ఆధార్ కార్డు లేదు నా పిక్చర్ కరెక్ట్ కనిపించాలనుకుంటే పిక్చర్ దాన్ని టిక్ చేయకుండా వదిలేయండి. ఇక్కడ క్యాప్చా ఉంది కదా, కింద ఇవ్వబడిన క్యాప్చా ఎలాగైతే కనబడుతుంది యాజ్ టీజ్గా మీరు ఇక్కడ టైప్ చేయాలన్నమాట. ఏమైనా క్యాపిటల్ లెటర్లోనే ఉంది ఇది, కనుక మీరు క్యాపిటల్ లెటర్లోనే మీరు దీన్ని క్యాప్చాని మీరు నింపాలన్నమాట. నింపిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఓపీటీ పంపించండి, సెండ్ ఓపీటీ దాటే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్కి అది ఓపీటీ నెంబర్ చేరుకుంటుంది అన్నమాట. కనిపిస్తున్న ఓపీటీ నెంబర్ని మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. ఓపీటీ ఎంటర్ చేసిన కరెక్టా కాదో కూడా మీరు ఖచ్చితంగా మీరు చూడండి. ఇక్కడ ఏమని అడుగుతుంది చూడండి, యుఐడిఐ వెబ్సైట్ నుంచి ఆధార్ లేఖ యొక్క పునరుద్ధరణ ముద్రకన్నా ఆధార్ చేయవచ్చని మీకు తెలుసా లేదా రీప్రింటింగ్ మీరు చేసుకో తెలుసా లేదా అని అడుగుతుంది. తెలుసన్నట్లయితే అవును అని నొక్కండి. అదేవిధంగా ఇండియా పోస్ట్ నుండి అదే ఎస్ఎంఎన్ఎస్ పొందిన తర్వాత మీరు చూడ ఎన్ని రోజుల్లో పునరుద్ధరించవలసిన ఆధార్ శాఖను పొందుకోవాలనుకుంటున్నాను, లేదు నాకు 5 రోజుల్లోనే నాకు ఆధార్ కావాలంటే 5 రోజుల్లోనే అని ఇక్కడికి క్లిక్ చేయండి. లేదు నాకు 6-10 రోజులు అనుకుంటే 6-10 రోజుల్లో క్లిక్ చేయండి. లేదు 11-15 రోజులు అంటే 11-15 రోజులు క్లిక్ చేయండి. లేకపోతే 15 రోజుల కింద తర్వాత అనుకున్నాను 15 రోజులు క్లిక్ చేయండి. లేదు అందుకోలేదు, ఒకవేళ మీరు ఆర్డర్ చేసినా కూడా అందుకోలేకపోయినట్లయితే అందుకోలేదని అక్కడ కొట్టండి అనమాట. మీరు పోగొట్టుకున్నట్లయితే మీరు రీప్రింటింగ్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ మీరు ఇన్ని దినాల్లో కావాలంటే అన్ని దినాల్లో మీరు క్లిక్ చేసినట్లయితే అన్ని దినాల్లోనే మీకు మళ్ళీ రీప్రింటింగ్ చేసి ఇవ్వబడుతుంది. లేదు
నాకు ఆధార్ ఉంది కానీ నాకు దొరకట్లేదు అని అనుకున్నట్లయితే, నాకు కేవలం దీని ఆర్డర్ కోసమే మాత్రం అనుకున్నట్లయితే ఆదేశించలేదని కొట్టేసి ఇక్కడ ధృవీకరించండి మరియు డౌన్లోడ్ చేయండి అని ఉంది కదా, మీరు అక్కడ మీరు క్లిక్ చేయండి. చేసినట్లయితే ఆధార్ ఖచ్చితంగా డౌన్లోడ్ వెంటనే అయిపోదు అన్నమాట. కాసేపు అలా వేచి ఉంటాను బ్రదర్స్, చూడండి ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. అయిపోయిన వెంటనే అక్కడ బ్రౌజర్ ఓపెన్ చేయబడుతుంది. ఇది చూసి మీరు భయపడవద్దు, ఏదో ప్రొటెక్షన్ నెంబర్ అడుగుతుందని కూడా భయపడవద్దు. మీకు వెనక చూసి మీకు చూపించాలో ఒకటి నేను మర్చిపోయాను ఇక్కడ. ఆధార్ అక్షరం ఇదికి పీడిఎఫ్, ఇది పోస్టర్లోనే 8 సంఖ్యలోనూ ఉంది అనమాట, ఆ అక్షరాల్లోనూ ఉంటుంది అనమాట. కెపిటల్ లెటర్ మన పేరు యొక్క మొదటి కెపిటల్ లెటర్స్, అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్ని మనం ఇక్కడ యాజ్ టీజింగ్ ఎలాగైతే ఉందో దాన్ని దేని చేయాలన్నమాట. అయితే ఇక్కడ మనం వెళ్ళేసి ఏడ్ చేస్తామంటే అలా చేసి ఖచ్చితంగా మీరు దయచేసి వినాలి. ఇక్కడ మనం కెపిటల్ నంబర్స్ చేయాలన్నమాట. తర్వాత కెపిటల్ మీ నేమ్ కెపిటల్స్ పెట్టి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీది కొట్టేసి చేసి క్లిక్ చేయండి. ఓపెన్ అయిపోతుంది, ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇలా అన్నమాట ఒరిజినల్ కాపీ ఇది, మీరు వెళ్ళి ఎవరికైతే చూపించాలనుకుంటారో ఆ వ్యక్తికి మీరు జాబ్ ఆర్డర్కి చూపించి, ఇదంటే నా ఆధార్ నెంబర్ కానీ నా ఎవరు నేను మర్చిపోయి వచ్చాను అనుకుని మీరు ఇలా చూపించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఒకవేళ నచ్చకపోయినా డిస్లైక్ కొట్టే ఖచ్చితంగా కమెంట్స్ పెట్టడం, ఎందుకు మీకు డిస్లైక్ అని కూడా. ఒకవేళ నచ్చినట్లయితే కూడా కమెంట్స్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కానీ ఇంకా వేరే వాళ్ళకి ఇతరులకు షేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు నా నోటిఫికేషన్ మీరు పొందుకోనట్లయితే, మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుపోయినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే తద్వారా ఇటువంటి వీడియోలను మరెన్నో మీకు తెలియజేయబడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.